భాగము పన్నెండు నా శరీరంలో విశ్వశక్తి యొక్క గమనము ఈ పుస్తకంలో ఇంతకు ముందు వ్రాసిన భాగంలో నేను మెదడు వెన్నుపాము వ్యవస్థ ద్వారా మానవ శరీరంలో కుండలని శక్తి ప్రవాహాన్ని గురించి వివరించాను ఈ వ్యవస్థలో జరిగే ఇంకా అనేక రకములైన క్రియలను గురించి వివరించడానికి మరలా తిరిగి ఈ విషయం మీదకు ఈ పుస్తకంలో తర్వాత వస్తాను ఈ భాగంలో నేను వివరించబోయే క్రియలను గురించి ముందు భాగంలో వివరించకపోవడానికి కారణం రెండు విభిన్నమైనవి కావడం ఇక్కడ పాఠకులకు నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను క్రియ అనేది మొదలైన తర్వాత శరీరంలో నిరంతరం విరామం అనేది లేకుండా ఇరవై నాలుగు గంటలు జరుగుతూనే ఉంటుంది అది మానవ శరీరంలో అన్ని కోశాలలో ఒకేసారి అయినా జరగవచ్చును లేదా కేవలం ఏదైనా ఒక కోశంలోనే జరగవచ్చును అందువలన క్రియల వ్యక్తీకరణలను నిర్దిష్టంగా విభజన చేసి చెప్పడం అనేది చాలా కష్టం ఏది ఏమైనా ఈ భాగంలో కూడా నేను క్రియల వ్యక్తీకరణ గురించి మరియు నేను పొందిన అనుభవాలను గురించి వివరించడం కొనసాగిస్తాను నా శరీరంలోని మెదడు నుండి వెన్నెముక వ్యవస్థ ద్వారా శక్తి ఆరోహణ క్రమంలో ప్రవహించిన తర్వాత నా శరీరం యొక్క నాడీ వ్యవస్థ అంతా కూకటి వ్రేళ్లతో సహా కదిలించి వేయబడింది నేను గాఢంగా నిద్రిస్తున్నప్పుడు తప్ప నా శరీరంలో శక్తి ఇరవై నాలుగు గంటలు ప్రవహించుట అనుభూతి పొందేవాడిని ఇప్పుడు పాఠకులకు బహుశా ఆశ్చర్యం గొలిపే ఒక వింతైన విషయాన్ని వివరిస్తాను ఒక వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు శరీరంలో క్రియలు వ్యక్తమవడం ఆగిపోతాయని లేదా శక్తి సంచారం చేయడం మానివేస్తుందని ఏమీ లేదు నేను ఈ విషయం గురించి కొన్ని ఉదాహరణలు వివరిస్తాను వాటి ఆధారంగా మిగిలిన విషయాలను పాఠకులు సులభంగా ఊహించగలరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం పాఠకులకు చాలా అవసరం ఎందుకంటే విశ్వశక్తి ఒక సాధకునిలో క్రియలను వ్యక్తపరిచే సమయంలో ఆ క్రియలు సాధకుని నియంత్రణలో ఎంత మాత్రం ఉండవనే విషయాన్ని ఆ సాధకునికి బాగా అర్థమయ్యేలా చేస్తుంది ఈ క్రియలు శరీరంలో మనస్సులో మరియు సాధకుని దైనందిన జీవితంలో ఎక్కడైనా జరగవచ్చును అయితే ఆ క్రియలు వ్యక్తమైనప్పుడు వాటి మీద తనకు ఎలాంటి నియంత్రణ లేదనే విషయం ఆ సాధకునికి అర్థమయ్యే జ్ఞానాన్ని కూడా విశ్వశక్తి ప్రసాదిస్తుంది అందువలన వ్యక్తమయ్యే కొన్ని క్రియలను గమనిస్తే అవి ఆధునిక శాస్త్రానికి అంతు చిక్కనివిగా మరియు హేతుబద్ధమైన వివరణకు కూడా అంతు చిక్కనివిగా కనిపిస్తాయి ఈ భాగంలో ఇలాంటి క్రియలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు వివరించాను అవి పాఠకులకు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో అవసరానికి మించి మరీ ఉపయోగపడతాయి ఒకరోజు మధ్యాహ్నం వేళ నేను నిద్రపోతున్నాను అకస్మాత్తుగా నా ఫోన్ మ్రోగుతున్న శబ్దం వినిపించింది నేను నిద్రలో నుండి లేచి ఫోన్ ఎత్తి మాట్లాడాను అయితే అవతలి వైపున ఉన్న వ్యక్తి ఏదో తప్పు నంబర్కి ఫోన్ చేసినట్లు తెలిసింది అయితే ఈ ఫోన్ వలన నా నిద్ర చెడిపోయింది నేను మరలా నిద్రపోదామని తిరిగి వచ్చి నా మంచం మీద పడుకున్నాను నేను అలా పడుకున్నానో లేదో నా శరీరంలోని మెదడు నుండి వెన్నుపాము వ్యవస్థలో తీవ్రమైన స్పందనలు కలిగిస్తూ క్రియ మొదలైనవి ఒక యోగ సాధకునికి ఎంత నిద్ర అవసరమో అది జ్ఞానవతి అయిన విశ్వశక్తి యొక్క నియంత్రణలో ఉంటుంది ఈ విధంగా నా నిద్ర చెడిపోవడం అనేది లెక్కకు మించి అనేక జరిగింది మరొక సందర్భంలో నేను నిద్రపోతుండగా మధ్యలో స్వప్నంలోకి జారుకున్నాను అకస్మాత్తుగా ఈ స్వప్నం నుండి మరొక భయంకరమైన స్వప్నంలోకి జారుకోవడం మరియు ఆ భయం వలన నా నిద్ర చెడిపోయి జాగృత స్థితిలోకి రావడం జరిగింది నాకు మెలకువ వచ్చిన మరుక్షణం నుండే క్రియ మొదలైనది నా శరీరంలోని మెదడు నుండి వెన్నుపాము వ్యవస్థ అంతా తీవ్రమైన స్పందనలతో కంపించినది జాగృత స్థితికి మరియు స్వప్న స్థితికి మధ్యన మరొక స్థితి ఉంటుంది ఈ అవస్థను సంస్కృత భాషలో తంద్రావస్థ అంటారు అయితే ఈ స్థితిని గురించి ఎక్కువగా ప్రపంచంలో బహుశా ఎవరికి తెలిసి ఉండదు ఎందుకంటే ఈ ప్రపంచంలో లభ్యమవుతున్న శాస్త్ర గ్రంథాలలో కూడా సాధారణంగా అందరికీ పరిచయమైన నాలుగు స్థితుల గురించి మాత్రమే వ్రాసి ఉన్నది అవి జాగృత స్థితి స్వప్నస్థితి నిద్ర మరియు ఏ ఆలోచనలు లేని సమాధి స్థితి అయితే జాగృత స్థితికి మరియు స్వప్నస్థితికి మధ్యంతరంగా ఉన్న తాంద్రావస్థ గురించి ఎక్కువ సమాచారం ఎక్కడా లేదు నేను తరచుగా దాదాపు ప్రతిరోజు ఈ స్థితిలోకి ప్రవేశిస్తూ ఉండేవాడిని ఈ స్థితిలో నేను నగరాలు పట్టణాలు మరియు గ్రామాలు మొదలైన ఎన్నో వింతైన మరియు ఆశ్చర్యం గొలిపే దృశ్యాలను దర్శించేవాడిని ఈ ప్రదేశాలలో కొన్ని ఆధునిక కాలం నాటి నగరాలు పట్టణాలు మరియు గ్రామాలు కూడా ఉండేవి అయితే వాటిని నేను జీవితంలో ఎప్పుడూ దర్శించి ఉండని కారణంగా గుర్తుపట్టలేకపోయేవాడిని కొన్ని సందర్భాలలో దృశ్యంలో కనిపిస్తున్న నగరంలో మేడల మీద వ్రాసి ఉన్న పేర్లు మొదలైన వాటిని చదవడానికి ప్రయత్నించేవాడిని అయితే దృశ్యం అతి కొద్ది సమయం వరకే దర్శనమయ్యేది మరియు వేగంగా మారిపోతూ ఉండేది దేని ఫలితంగా ఆ దృశ్యంలో దర్శనం అయిన నగరాన్ని లేదా పట్టణాన్ని గుర్తించడానికి ఏమైనా ఆధారాలు దొరుకుతాయని చేసిన నా ప్రయత్నాలు వ్యర్థమయ్యేవి అంతేగాక కొన్ని సందర్భాలలో కనిపించే దృశ్యంలో వ్రాసి ఉన్న భాషలు కూడా పరిచయం లేనివిగా ఉండేవి కొన్ని సందర్భాలలో నాకు దర్శనమైన ప్రదేశాలు ఎంత వింతగా ఉండేవి అంటే అసలు అవి భూమి మీద ఉంటాయా లేదా అని భూమి మీద ఎప్పుడైనా పూర్వం ఉండేనా అనే అనుమానం వస్తుంది ఇవి కాక ఇంకా పరిచయం ఉన్నవి మరియు పరిచయం లేని ఎన్నో ఆయుధాలు పుష్పాలు చెట్లు జంతువులు మనుషుల ముఖాలు మనుషులు ధరించిన వస్త్రాలు వాహనాలు మొదలైనవి దర్శనం అవుతుండేది నేను దర్శించిన ఈ దృశ్యాలు అన్నీ ఎంతో స్పష్టంగా కూడా కనిపించేవి అయితే ఈ దృశ్యాలన్నీ ఇంతవరకే కాదు ఇవి కాక ఇలాంటి ఎన్నో ఇతర దృశ్యాలను దర్శిస్తూ ఉండేవాడిని దాదాపు ప్రతిరోజు నేను ఈ స్థితిలోకి ప్రవేశించి ఇలాంటి దృశ్యాలను దర్శిస్తూ ఉండేవాడిని ఇలాంటి క్రియలు వ్యక్తమైనప్పుడు ఒక వ్యక్తికి తను ఇంతకు పూర్వం ఎన్నో జన్మలెత్తి ఉన్నాననే నమ్మకం దృఢపడుతూ ఉంటుంది అయితే ఆదిపరాశక్తి అయిన విశ్వశక్తి ఒక వ్యక్తి మనస్సులో జన్మాంతరాల నుండి ముద్రింపబడి ఉన్న ఈ చరిత్రనంతా తుడిచివేస్తోంది దీనికోసం ఆ వ్యక్తి మనస్సులో ఆ చరిత్రకు సంబంధించిన దృశ్యాలను అన్నింటినీ ఆఖరిసారిగా మరొకసారి దర్శింపజేయిస్తుంది ఒక వ్యక్తి మనసు నుండి ఈ ముద్రింపబడిన జన్మాంతరాల చరిత్ర తుడిచిపెట్టబడే కొలది ఆ వ్యక్తికి తన ప్రస్తుత జన్మలో మిగిలిన మానవులతో ఉన్న మోహ సంబంధాలు కూడా విలీనమైపోవడం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి తన గత జన్మలలో ఎంతో మందికి ప్రియుడు లేదా ప్రేయసి అయి ఉండవచ్చును అలాగే లెక్కకు మించిన తండ్రులకు కుమారునిగా లెక్కకు మించిన కుమారులకు మరియు కుమార్తెలకు తండ్రిగా లెక్కకు మించిన స్నేహితులకు స్నేహితునిగా లెక్కకు మించిన పిల్లలకు అమ్మగా మొదలైన మోహబంధాలను అనుభూతి పొంది ఉంటాడు ఇంతేకాకుండా బాహ్య ప్రపంచంలోని సామాజిక జీవితం మీద ఉండే ఆసక్తి కూడా ఎలాంటి దుఃఖము మరియు పశ్చాత్తాపము లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది ఆ వ్యక్తి తన అంతరంలోనే ఆనందంగా జీవించడం ప్రారంభిస్తాడు ఇది ఒక మానవుడు పొందే శాశ్వతమైన ఆనందం మానవుని అంతరంలో ఆత్మను కప్పి ఉంచిన భ్రమపూరితమైన పొరలు ఒక్కొక్కటిగా తొలగింపబడుతూ ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం అంతరంలోనే ప్రకాశిస్తుంది దీని వలన మనస్సులో మార్పు రావడం మొదలవుతుంది ఈ మార్పు కారణంగా శాశ్వతమైన ఆనందం కూడా అంతరంలోనే ఉబికి ఉబికి రావడం మొదలవుతుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆనందం అనేది ఆత్మ యొక్క లక్షణం కాబట్టి కనుక విశ్వశక్తి అయిన ఆదిపారాశక్తి ఒక మానవునిలో పేరుకొని ఉన్న మోహబంధాలను నరికివేయడం ద్వారా ఆ వ్యక్తి మీద తన కృప వర్షాన్ని కురిపిస్తుంది ఒక సాధకునికి యొక్క మనస్సు ఈ మోహబంధాలు పోతూ ఉన్నప్పుడు ఎలాంటి ఉన్నత భూమికలకు చేరుకుంటుందంటే ఇక ఆ వ్యక్తి మనస్సు మీద ఈ ప్రపంచంలోని ఏ విషయం తన ప్రభావాన్ని చూపించలేదు సంతోషము మరియు దుఃఖము లేదా ఇంకేమైనా ద్వంద్వ ప్రవృత్తితో కలిసి ఉన్న ప్రాపంచిక విషయాలు ఆ వ్యక్తి మనస్సును ప్రభావితం చేయలేవు ఆ వ్యక్తి యొక్క అంతరం తన అంతరంలోనే సంపూర్ణమైన తృప్తిని అనుభూతి పొందుతుంది ఈ అనుభూతి పొందడానికి బాహ్య ప్రపంచం నుండి ఇక దేని యొక్క అవసరం ఉండదు ఈ విధంగా సిద్ధ మహాయోగం ఒక సాధకుని అమరత్వం వైపు ప్రస్థానం గావిస్తుంది అయితే పాఠకులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను మనస్సులో ఈ విధంగా మార్పు రావడం అనేది రాత్రికి రాత్రే జరగదు దీనికి చాలా సుదీర్ఘమైనటువంటి సమయం పడుతుంది కొన్ని సందర్భాలలో విశ్వశక్తి మనస్సును అతివేగంగా ఉన్నత భూమికకు తీసుకువెళ్తుంది అయితే మనస్సు మరలా తిరిగి క్రింది స్థాయికి రావడం కూడా జరుగుతుంది క్రింది స్థాయికి పడిన మనస్సు మరలా తిరిగి ఉన్నత భూమికలకు చేరుకుంటుంది కనుక యోగ సాధనలో చాలా ఓర్పు అనేది ఉండాలి ఇక నేను మానవుని శరీరంలోని నాడీ వ్యవస్థ ద్వారా శక్తి ఎలా సంచారం చేస్తుందనే విషయం గురించి వివరిస్తాను ఎక్కువ సార్లు శక్తి యొక్క సంచారాన్ని నేను నా గుదము మరియు జననాంగము ప్రాంతంలో అనుభూతి పొందేవాడిని అయితే కొన్ని సందర్భాలలో మిగిలిన శరీర భాగాలలో కూడా అనుభూతి పొందాను ఒక్కొక్కసారి నా జననాంగంలో మరియు జననాంగం మొదలయ్యే ప్రాంతంలో కూడా శక్తి యొక్క ప్రవాహాన్ని అనుభూతి పొందేవాడిని కుండలిని శక్తి వెన్నెముక మొదలయ్యే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న కారణంగా ఈ విధంగా జరిగి ఉంటుందనుకుంటాను అంతేకాక యోగ శాస్త్ర గ్రంథాల ప్రకారం నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి జాగృతమైన వెంటనే జననాంగం మొదలయ్యే ప్రాంతానికి చేరుకుంటుంది దీనిని స్వాదిష్టాన చక్రం అంటారు బహుశా అందువలన నేను శక్తి యొక్క ప్రవాహాన్ని ఈ ప్రాంతంలో లెక్కకు మించిన సందర్భాలలో ఎక్కువగా అనుభూతి పొందేవాడిని ఎన్నో సందర్భాలలో ధ్యానం చేస్తున్న సమయంలో నాకు ఎంత బలీయమైన కామవంచ కలిగిందంటే నేను ధ్యానం నుండి లేచి టాయిలెట్ గదిలోకి వెళ్ళి మరలా తిరిగి ధ్యానంలో కూర్చోవలసి వచ్చేది ఎన్నో సందర్భాలలో బొట్లు బొట్లుగా వేర్యస్ కలనమై నా దుస్తులు తడిసిపోయేవి తర్వాతి రోజుల్లో నేను దుస్తులేమి ధరించకుండానే నగ్నంగా ధ్యానంలో కూర్చునేవాడిని ఎన్నో సందర్భాలలో వీర స్థలమై బొట్లు బొట్లుగా నేను కూర్చొని ఉన్న ఆసన మీద పడిపోయేది ఎన్నో సందర్భాలలో అసహ్యకరమైన కామ క్రీడలకు సంబంధించిన ఆలోచనలు మనసులో వరదలా ప్రవహించేవి ఆ ఆలోచనలు ఒక్కోసారి జీవితంలో బాగా పరిచయం ఉన్న మరియు పూజనీయమైన వారికి సంబంధించినవి కూడా అయి ఉండేవి నాకు దృశ్యాలు కూడా దర్శనం అవుతుండేవి అయితే నేను మాత్రం ఒక మౌన ప్రేక్షకునిలా ధ్యానం చేస్తూ ఉండిపోయేవాడిని క్రియలు శరీరంలో వ్యక్తమయ్యే సమయంలో కామక్రీడలకు సంబంధించిన ఎన్నో ఆలోచనలు మనస్సులో అంతర్భాగం నుండి ఉబికి పైకి రావచ్చును ఈ ఆలోచనలు ఒక యోగ సాధకునికి బాగా పరిచయం ఉన్న మరియు పూజనీయమైన వారికి సంబంధించినవి కూడా అయి ఉండవచ్చును ఇవి జన్మ జన్మల నుండి మానవుని అంతరంలో కూడబెట్టుకుని ఉన్న ఇంద్రియాల అనుభూతులు మరియు వాటి జ్ఞాపకాలు అయితే ఇలాంటి ఆలోచనలు మనస్సులో ప్రతిబింబితమైనప్పుడు ఒక వ్యక్తి యొక్క మనస్సుకి పెద్ద గాతము తగులుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు పాపం మరియు పుణ్యం అనే భావనలతో నలిగిపోతూ ఉంటాడు ఈ పరిమితమైన నిబంధనల కారణంగానే అపరిమితమైన ఆత్మ యొక్క జ్ఞానం అంతరంలో ప్రకాశించదు అందువలన సర్వము తెలిసిన జ్ఞానవతి అయిన విశ్వశక్తి యోగ సాధకుని మనస్సు నుండి ఈ సంస్కారాలన్నింటినీ శాశ్వతంగా తొలగించి వేస్తుంది దానికోసమే ఇలాంటి క్రియలు వ్యక్తమవుతాయి కానీ ఒక సాధారణ వ్యక్తి యోగ సాధనలో ఉన్నత స్థితికి చేరని మనస్సుతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేడు దీని ఫలితంగా మనస్సు భయం అనే రోగంతో దిగజారిపోతుంది తను ఈ ప్రపంచంలో బ్రతకడానికి కూడా అర్హత కోల్పోయానని అనుభూతి పొందడం జరుగుతుంది మనస్సు యొక్క అంతరంలో జన్మ జన్మల నుండి పేరుకొని ఉన్న సంస్కారాలు తొలగింపబడవలసిన అవసరం ఉన్నది అది కేవలం జ్ఞానవతి అయిన విశ్వశక్తి మాత్రమే చేయగలుగుతుంది అందువలన ఇలాంటి క్రియ అనేది ఆది యొక్క యోగ సాధకుని మనస్సుని మీద అజ్ఞానాన్ని తొలగించుటకు వ్యక్తపరిచే ఒక జ్ఞాన క్రీడ వంటిది అని చెప్పవచ్చును అన్ని భయాలు ఆతృత కామక్రీడలకు సంబంధించిన ఊహాజనిత ఆలోచనలు విపరీతమైన భావనలు పాపపుణ్యాలకు సంబంధించిన ఆలోచనలు ధర్మం మరియు అధర్మం అనే భావాలకు సంబంధించినటువంటి భ్రమపూరితమైన ఊహాజనిత ఆలోచనలు మొదలైనవన్నీ ఒక యోగ సాధకుని మనస్సులో ఆఖరిసారిగా ప్రతిబింబింప చేయబడతాయి ఆ సాధకుని మనస్సులో పేరుకొని ఉన్న ఈ చెత్తనంతా శాశ్వతంగా తొలగించుటకు విశ్వశక్తి ఈ విధంగా చేస్తుంది పైన వివరించిన విషయాలే కాకుండా దేవీ దేవతలకు సంబంధించిన అనేక వికారమైన ఆలోచనలు సైతం మనస్సులో ప్రకటితం అవుతుండేవి మనస్సులో వరదలా వచ్చిపోయే ఇలాంటి ఆలోచనలను నియంత్రించుటకు ఎప్పుడూ ప్రయత్నించలేదు కేవలం ఒక మౌన ప్రేక్షకునిలా నా మనస్సుతోనే మనస్సులో క్షణకాలం మెదిలి మాయమయ్యే ఈ ఆలోచనల చెత్తను గమనిస్తూ ఉండేవాడిని నా అంతరంలో శుద్ధీకరణ గావింపబడుచున్న ఈ ధూళిని గమనిస్తూ మౌనంగా ధ్యానంలో ఉండిపోయేవాడిని ఆత్మ సాక్షాత్కారానికై పయనించే ఈ పదంలో భగవంతుని యొక్క కరుణ సైతం ఇంత క్రూరత్వంగా రూపు దాల్చగలదని నేను ఏనాడు ఊహించలేదు విశ్వశక్తి శరీరంలోని అన్ని భాగాలలో మరియు ప్రతి అణువులో నిరంతరం ప్రవహిస్తూ ఉండేది